రాష్ట్రవ్యాప్తంగా 75వ స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లాల మండలాల వ్యాప్తంగా వివిధ కార్యాలయాల వద్ద ప్రభుత్వ సంస్థల వద్ద పాఠశాలల వద్ద అధికారులు నాయకులు పతాకావిష్కరణ చేశారు. అనంతరం అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కొల్చేరం మండల వ్యాప్తంగా 75వ స్వతంత్ర వజ్రోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యా సముదాయాలు, కుల సంఘాలు, యువజన సంఘాల కార్యాలయాలపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. కొల్చేరం పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఎస్ఆర్ఎస్ శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ చంద్రశేఖరరావు, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ కొరబోయిన మంజులా కాశీనాథ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ రమేష్, వ్యవసాయ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారిని శ్వేత, మండల వనరుల కేంద్రం వద్ద ఎంపీడీఓ ప్రవీణ్, కస్తూర్ గాంధీ పాఠశాల వద్ద ప్రత్యేక అధికారి శ్వేత, ఐకేపీ కార్యాలయం వద్ద మహిళా సమైక్య అధ్యక్షురాలు స్వప్న, గ్రామ పంచాయతీ వద్ద ఉప సర్పంచ్ చెన్నయ్య, సొసైటీ వద్ద చైర్మన్ నాగూరి మనోహర్, గ్రంథాలయం వద్ద అజీజ్, ఉర్దూ మీడియం పాఠశాల వద్ద నసీరుద్దీన్, సంఘమిత్ర యువజన సంఘం వద్ద అధ్యక్షుడు భూమే, ఛత్రపతి యువజన సంఘం వద్ద అధ్యక్షుడు చోరిగారి ప్రేమ్, ముద్ర సంఘం వద్ద అధ్యక్షుడు ఆశనగారి ఆంజయ్యలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల మాట్లాడుతూ 75 ఏళ్ల నుంచి స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామని, ఎంతో మంది ప్రాణ త్యాగాలతో నేడు స్వేచ్ఛా వాయువును పీలుస్తున్నామని తెలిపారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు మండల వ్యాప్తంగా కూడా జెండాలు ఎగరేసుకోవడం జరిగింది. అలాగే మన మండల ప్రజలకు మరియు దేశ పౌరులకందరి భారతీయులకందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మనకు స్వతంత్రం సాధించడం అనేది మనం ఎంతో సంతోషకరమైన విషయం. మన స్వతంత్రం సాధించినందువల్లనే కూడా మనం ఇన్ని విజయాలను సాధించుకోగలుగుతున్నామేమో.